Hi there, this is Ray here. You're watching Tech News YouTube channel. Friends, welcome to Tech News episode 10. Yes, I'm 10 series of the competition Tech News episodes. Lo. Friends, you're watching Realme TV versus VU Premium TV versus Mi TV. So, TVs are compared to video in depth comparison. Maata. So, under 13k price budget, lo, ATV based on and clear explanation. Video is under the cost of the cost. Friends, NASA no request hai hai na videos ni 40% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అండ్ మిగతా 60% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ముందుగా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న అయితే కింద కనిపిస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. సో విత్ విషింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి మనకి ఐక్యూ ఉంది. ఐక్యూ 3 మొబైల్ మీద హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్ మీద ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఐక్యూ 3 మొబైల్ మనకి 31,999 రూపీస్ అయితే ఉంది. సో ఈ ఆఫర్ లో మంచి మొబైల్ తక్కువ ప్రైస్ లోనే వస్తుంది. ఇది ఒక 5G మొబైల్ అండ్ 865 ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ ఇండస్ట్రీ వాళ్ళు ట్రై చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఐడిసి ఉంది. ఐడిసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఐడిసి 2020 Q1 రిజల్ట్స్ అయితే తీసుకొచ్చింది. సో ఇందులో టాప్ కంపెనీస్ యాపిల్, షామీ అండ్ సామ్సంగ్ సంబంధించి వీరబుల్ ప్రొడక్ట్స్ చాలా వరకు గ్రోత్ ఇంక్రీజ్ అని చెప్తున్నారు. సో ఇందులో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 2020 లో 68.3% వరకు ఇవాళ సేల్స్ ఇంక్రీజ్ అని చెప్తున్నారు వీరేబుల్ ప్రొడక్ట్స్ లో. సో కోవిడ్ 19 వల్ల హీరబుల్ అండ్ వీరేబుల్ ప్రొడక్ట్స్ లో మంచి డిమాండ్ అయితే వచ్చింది మార్కెట్ లో. ఇచ్చి మనకి హెచ్ఎండి గ్లోబల్ ఉంది. హెచ్ఎండి గ్లోబల్ మనకు తెలిసింది నోకియా. సో నోకియా ఈరోజు యూఎస్ లో 3 మొబైల్స్ అయితే అనౌన్స్ చేసింది. ఇది సి సిరీస్ అనమాట. సి సిరీస్ లో 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. నోకియా C5, నోకియా C2 టావా, నోకియా C2 10. అండ్ ప్రైజెస్ అయిన మొబైల్స్ పిలుచుకొని చూస్తే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. బికాస్ బిలో అవరేజ్ మొబైల్స్ కి టాప్ ప్రైస్ అయితే పెట్టారు. ఫస్ట్ నోకియా C5 స్పెసిఫికేషన్ చూసేస్తే నోకియా C5 మొబైల్ లో 3D కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఇందులో 13+, 5+ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫర్ ఈ డెప్త్ సెన్సర్ మనకి బొకే షాట్స్ కోసం అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. 4000mAh బ్యాటరీ తో 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే తో వాటర్ డ్రాప్ నాచ్ కటర్ తో వస్తుంది మొబైల్. టైప్ సి పోర్ట్ తో అండ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. సో ఇది నోకియా C5 స్పెసిఫికేషన్స్. అండ్ నోకియా C2 టావా, నోకియా C2 10 మొబైల్స్ లో స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్. అండ్ అవుట్పుట్ లో కూడా సేమ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ఈ రెండు మొబైల్స్ లో మనకి డ్యూల్ కెమెరా అయితే ఉంటుంది. రియర్ సైడ్ లో ఫ్రంట్ సైడ్ లో మనకి కెమెరా వాటర్ డ్రాప్ నాచ్ లో ఉంటుంది. రెండు మొబైల్స్ లో కూడా మనకి 5.45 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది. రెండు మొబైల్స్ మనకి మినటెక్ హీలియో A22 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. నోకియా C5 మొబైల్ లో మినటెక్ హీలియో P22 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ నోకియా C5 లాంచ్ చేసిన వేరియంట్ చూస్తే మనకి 3GB ర్యామ్, 64GB వేరియంట్. అండ్ ప్రైస్ చూస్తే మనకి $169.99 అయితే ఉంది. ఇండియన్ ప్రైస్ లో మనకి 12,700 రూపీస్ అయితే ఉంది. నోకియా C2 మనకి 2GB 32GB వేరియంట్. సో ఇది ప్రైస్ మనకి $69.99 అయితే ఉంది. ఇండియన్ రూపీస్ లో మనకి 5,200 రూపీస్ అయితే ఉంది. సేమ్ 2GB 32GB వేరియంట్ నోకియా C2 10. సో ఇందులో ప్రైస్ చూస్తే మనకి $109.99 అయితే ఉంది. సో ఇండియన్ రూపీస్ లో మనకి 8,300 రూపీస్ అయితే ఉంది. సో బిలో యావరేజ్ స్పెసిఫికేషన్ చెప్పొచ్చు. మేబీ ఇండియాలో ఈ సి సిరీస్ మొబైల్ లాంచ్ చేయకపోవచ్చు. ఒకవేళ మన ఫేట్ బాగాలేక లాంచ్ చేసి ఎవరైనా కొనుంటే వాళ్ళకి సింగిల్ యొక్క సాట్ బిజిఎం తీసుకోవాలి. ఇంకా మనం ఏం చేయాలి మనంటి వాళ్ళని. సో ఇది మనకి నోకియా ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ ఉంది. ఇన్ఫినిక్స్ రోజు 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఫస్ట్ ఇన్ఫినిక్స్ Hot 9 అండ్ ఇన్ఫినిక్స్ Hot 9 Pro మొబైల్. సో అందరు తెలిసిందే ఇన్ఫినిక్స్ కొత్త మొబైల్ లాంచ్ చేసిందంటే మాక్సిమం బేస్ స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి. లైక్ 5000mAh బ్యాటరీ ఉంటుంది, HD+ డిస్ప్లే ఉంటుంది, 3D కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది. సో సేమ్ స్పెసిఫికేషన్స్ ఈ రోజు కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇన్ఫినిక్స్ Hot 9 మొబైల్ కి ఇన్ఫినిక్స్ Hot 9 Pro మొబైల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ కెమెరా సెటప్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇన్ఫినిక్స్ Hot 9 మొబైల్ లో మనకి 13+, 2+, 2+ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ Hot 9 Pro మొబైల్ లో మనకి 14+, 2+, 2+ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇన్ఫినిక్స్ Hot 9 మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 8,499 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇన్ఫినిక్స్ Hot 9 Pro మొబైల్ మనకి 9,499 రూపీస్ అయితే ఉంది. అండర్ 10,000 బడ్జెట్ రేంజ్ లో ఇన్ఫినిక్స్ పంచోల్ కెమెరా తెచ్చింది అండ్ పాప్అప్ కెమెరా తెచ్చింది. బట్ HD+ డిస్ప్లే ని, మినటెక్ హీలియో P22 ప్రాసెసర్ ని అండ్ మైక్రో యూఎస్బీ పోర్ట్ ని మాత్రం చేంజ్ చేయలేకపోతున్నారు. ప్రెసెంట్ ఈ మొబైల్ ని స్కిప్ చేసి రియల్మీ C3 మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మొబైల్ తీసుకోవడం బెటర్. రెండు మొబైల్ స్కిప్ చేసి ఫ్యూచర్ లో చూడాలి ఇన్ఫినిక్స్ మొబైల్ వీళ్ళ ఫీచర్స్ ని చేంజ్ చేస్తుందో లేదో అని. సో ఇది మనకి ఇన్ఫినిక్స్ న్యూస్. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus ఉంది. OnePlus 6T అండ్ 6 మొబైల్స్ కి ఆక్సినోస్ 10.3.4 అప్డేట్ అయితే రోల్అట్ అవుతుంది. అండ్ అలాంగ్ దిస్ అప్డేట్ మే సెక్యూరిటీ ప్యాచ్ రోల్అట్ అవుతుంది. సో OnePlus 6 యూజర్స్ ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి, అప్డేట్ అయితే వస్తుంది. చూసారు మనకి OnePlus ఉంది. OnePlus 17, OnePlus 17 మొబైల్స్ కి ఆక్సినోస్ 10.3.3 అప్డేట్ తో రోల్అట్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ అప్డేట్ మే సెక్యూరిటీ ప్యాచ్ కూడా రోల్అట్ అవుతుంది. అండ్ అప్డేట్ లో కెమెరా డిపార్ట్మెంట్స్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తారు. లైక్ కెమెరా రికార్డ్ చేసే టైంలో 720p వీడియో ఏదైతే ఉందో 960fps స్లో మోషన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సెక్యూరిటీ మనకి ఒప్పో ఉంది. ఒప్పో నెక్స్ట్ రెనో సిరీస్ ని June 5th రోజు అఫీషియల్ గా లాంచ్ చేసినట్టు కన్ఫర్మ్ అయితే చేసింది. సో ఒప్పో ఒక వీడియో పోస్ట్ చేసింది ఇంటర్నెట్ లో. సో రిలీజ్ చేసిన వీడియోలో మేజర్లీ కెమెరా మీదే ఫోకస్ చేశారు.
ఇది 5G మొబైల్ అండ్ పంచ్ హోల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ యూజ్ చేశారు. సో జూన్ 5 రోజు లాంచ్ అయ్యాక కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలిసే ఛాన్స్ ఉంది, లైక్ ప్రైస్ సెగ్మెంట్స్ లో కానివ్వండి, ఫీచర్స్ లో కానివ్వండి, స్పెసిఫికేషన్స్ లో కానివ్వండి. సో ఇది మనకి ఒప్పో అండి న్యూస్. నెక్స్ట్ న్యూస్ మనకి వొడాఫోన్ ఐడియా నుండి. ఇప్పుడు ప్రెసెంట్ గూగుల్ వొడాఫోన్ ఐడియాలో 5% షేర్స్ కొనడానికి ట్రై చేస్తుంది. సో దీనివల్ల వొడాఫోన్ ఐడియా షేర్స్ 30% అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది మనకి వొడాఫోన్ ఐడియా నుండి న్యూస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైరజ్ సైనింగ్ అవుట్. జై హింద్.